సార్, మీరు వంశీ గారి గురించి చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందంటే మీరు చెప్పింది ఒకసారి నేను విన్నాను. సితార మూవీలో మీరు అది చూస్తే డే నైట్ ఫోటోగ్రఫీ ఏదో సెపరేట్గా మీరు చేస్తే దానికి అమితాబ్ బచ్చన్ గారు మిమ్మల్ని పిలిచి అభినందించారని ఒకసారి మీరు చెప్తుంటే విన్నాను నేను. దాని గురించి ఒకసారి మాకు వివరించండి. మూవీ నా కెరీర్లోనే నా పర్సనల్గా సిరివెన్నెల నందేవాడు వచ్చిన మాట నిజం, అండ్ అన్వేషణ విపరీతం పేరు వచ్చిన మాట. నా పర్సనల్గా నా వర్క్ విధంగా నా గ్రేడ్ సితారాజ్ నెంబర్ వన్, ఎందుకంటే అందులో చాలా టఫ్ టైప్ ఆఫ్ సినిమాటోగ్రఫీ చేయాల్సి వచ్చింది. పర్టికులర్గా డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ అంటే కథాపరంగా హీరో హీరోయిన్స్ వెన్నెల్లో బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు, అది నది దగ్గర వెళ్తుంటారు, పొలాల్లో తిరుగుతుంటారు, కొండల మీద తిరుగుతుంటారు. ఇది నైట్లో చేయడం కుదరదు టెక్నికల్గా, మీరు ఎంతనే లైటప్ చేస్తారు లిమిటెడ్ ఏరియాలో. దానికి ఇట్స్ ఓన్లీ వే ఈజ్ డే ఫర్ నైట్, అంటే డేలో చూస్తూ వెన్నెల అని చెప్పాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కస్ పాట్ల గారు చేసిన లాహిర్ లాహిర్ లాహిర్లు బ్లాక్ అండ్ వైట్లు ఇలాగే ఉన్నాయి. అది నేను చాలా గట్టిగా. రెండోది ఏంటంటే మా గురుగారు విఎస్ఆర్ స్వామి గారు భక్త కన్నప్పలు ఒక సినిమాలో ఒక పాట ఎన్ని ఇయర్లో ఎన్ని ఇయర్లో చందమామ, సో దాని మీద బాగా స్టడీ చేశాను. నాకు టెక్నీషియన్ మన చదివాను కాబట్టి డెఫినెట్ ఫోటోగ్రఫీకి ఎక్స్పోజర్ ఏంటి, ఫిల్టర్ ఫ్యాక్టర్ ఏంటి, కాంబినేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఇచ్చేసుకోవాలని ఒక అవగాహన ఉంది. జస్ట్ లైక్ దట్ కాదండి, అంత ఈజీ కాదు. పర్టికులర్ క్రాస్ యాంగిల్ లైటింగు, వాటర్లో గ్లిటర్ యాంగిలు, మార్నింగ్ 10:30 to 11:30 ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 3:30 to 4:30 వాటర్లకు దాన్ని అవన్నీ ఆ టైంకే చేయాలి ఇవన్నీ అనమాట. అదంతా జాగ్రత్తగా చేసుకుంటూ ఆ సినిమాలు బాగా చేశాను. దానికి ఆ సినిమాకి ఇన్ఫ్యాక్ట్ పూర్ణచంద్ర అట్లూరు పూర్ణచంద్ర గారు అని ప్రొడ్యూసర్ గారు, అమితాబ్ బచ్చన్ బాగా అటాచ్డ్ ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో, శ్రీదేవి అమితాబ్ బచ్చన్ కమలహాసన్ ఒక సినిమా జరుగుతుంది, ఒక హిందీ సినిమా అది. గోపాల్ రెడ్డి గారు మా గురుగారు కెమెరామెన్, ఈ ముందు సితార ఆ ప్రొజెక్షన్స్ చూడడం జరుగుతుంది, సక్సెస్ అయిపోయింది. శ్రీదేవిని భానుప్రి క్యారెక్టర్ పెట్టి హిందీలో తీయడానికి ప్రయత్నం అట్లూరు పూర్ణచంద్ర గారు, వంశీ డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు, అందుకని ఆ సినిమాని అందరికీ చూపించారు. బాగా మన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి, ఆయన ఆవిడ జయభాద్రి గారు, అప్పుడు వీళ్ళ పిల్లలు అనుకుంటాను వీళ్ళిద్దరూ వాళ్ళందరికీ సినిమా చూశారు. నెక్స్ట్ డే నన్ను పిలిచారు, నెక్స్ట్ డే మమ్మల్ని అందరూ టీకి పిలిచారు, ఆ ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత నన్ను ఫ్లోర్కి పిలిచి లోపల కమలహాసన్ శ్రీదేవి షూట్ జరుగుతుంది, ఆయన బయట కూర్చోన్నారు అంత ఫుల్ ఈ హిప్పీ డ్రెస్సులు ఆడితే కూర్చొని చైర్ మీద పిలిచి నాతో మొదలుపెట్టాను. ఒక 1 hour దగ్గర దగ్గర ఆయనతో వచ్చిరాని హిందీలో ఇంగ్లీష్లో, అఫ్కోర్స్ ఇంగ్లీష్ అంటుంది కదా. అంటే ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. ఇమీడియట్గా నికాన్ కిట్ పట్టుకో సూట్ కేసు తెప్పించి ఓపెన్ చేసి లెన్స్లో చూపించి ఈ స్టార్ట్ డిస్కసింగ్ విత్ అనమాట. ఏంటంటే డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీలో ఇండియాలో ఇండియన్ సినిమాటోగ్రఫీలో డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ సరిగ్గా చేసేవాళ్ళు లేరు, సౌత్ ఇండియాలో ఇంకా తక్కువ. ఇద్దరు నాకు నచ్చిన వాళ్ళు, ఒకళ్ళు ద్వారకా దేవీచ అంటే షోలే కెమెరామెన్, మీకు గుర్తుండే ఉంటుంది ద్వారకా దేవీచ, రెండోది జీ సింగ్, ఆ ఇద్దరు పేర్లు చెప్పి ఇలా చాలా కొద్ది మంది ఉన్నారు. నేను మళ్ళీ అగెయిన్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ నీ సినిమాలు చూసి ఐఎమ్ చాలా ప్లీజ్ అయ్యాను నేను అని కంగ్రేట్ చేశాను. నన్ను అంత పెద్ద వాళ్ళతో రిఫరెన్స్ చేస్తూ చెప్పడం అనేది ఇట్స్ ఏ బిగ్ సర్టిఫికెట్ ఫర్ మీ అనమాట.